యూకేలో 1 ఇయర్ మాస్టర్స్, నో ఐఎల్టిఎస్ రిక్వైర్డ్, అప్ టు 5 ఇయర్స్ వీసా, హై వీసా సక్సెస్ రేట్. రుణమాఫీ కాలేదని అడగడం కూడా నేరమేనట. రుణమాఫీ కోసం ధర్నాకు పోతామంటే రైతులకు నోటీసులు ఇస్తారట. రుణమాఫీకి పోయే రైతులను అడ్డం నిలబడి మీరు ధర్నాకు పోవద్దని పోలీసులే ఆపుతారట. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ చెప్పిందేమో ప్రజాపాలన, చెప్పిందేమో ఇందిరమ్మ రాజ్యం, మరి ప్రజాపాలనలో నిరసన చెప్పే హక్కు ఉండదా? నువ్వు చేసిన మోసాన్ని ప్రశ్నించే హక్కు ఉండదా? నీ దగాకోరు తరగని ఎండగట్టే అవకాశం ప్రజాస్వామ్యంలో ఉండదా? నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా. నీకు అన్ని కూడా ఇవాళ కోట ఒకటి ప్రజలకు అర్థమవుతుంది. మాటలు మాత్రమే ఉన్నాయి తప్ప చేతల్లో కాంగ్రెస్ పార్టీ ఇవాళ మోసం చేసిందని ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఆ రోజు మనం ఎల్ఆర్ఎస్ చేస్తే ఎల్ఆర్ఎస్ వద్దు అన్నారు. అబ్బా ఎల్ఆర్ఎస్ పెట్టి రైతుల దగ్గర ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేస్తారా అన్నారు. ఇప్పుడు ఏమంటుండ్రు ముఖ్యమంత్రి? ఎల్ఆర్ఎస్ జల్లికట్టు, జల్లికట్టు, 3 నెలల పైసలు వసూలు చేయింది, 10,000 కోట్లు ప్రజల దగ్గర రక్త మాంసాలు పీల్చి పిప్పి చేసి వసూలు చేయబట్టుండ్రు రేవంత్ రెడ్డి. అపోజిషన్ లో ఉంటే ఎల్ఆర్ఎస్ వద్దని వీళ్ళే హైకోర్టులో కేసు వేసింది. గడ్డలేకంగానే ఎల్ఆర్ఎస్ పైసలు వసూలు చేయండి అంటున్నారు. మా అక్క వాళ్ళకి తెలిసి అప్పుడు మున్సిపల్ చైర్మన్ ఉన్నారు వీళ్ళే, అప్పుడు ఏమో కోట్ల కేసులు వేసారు, ఇప్పుడేమో 10,000 కోట్లు జల్లి వసూలు చేయటట్టు. ఇగో ఇది కాంగ్రెస్ పార్టీ నైజం. ఈ రకంగా ఏం జరుగుతుందో మీరు అందరు కూడా గమనిస్తూ ఉన్నారు. కార్యకర్తలతో కూడా మనం ఒకటే, గ్రామ గ్రామాన టామ్ టామ్ చేయండి, ఏంటి పోయి రుణమాఫీ కాని వాళ్ళ వివరాలు సేకరించండి, ఆ వివరాలు పల్లా రాయసరండకి ఇవ్వండి, మేమందరం కలిసి చీఫ్ సెక్రటరీకి ఇచ్చి ప్రభుత్వం మేడలు వంచి రుణమాఫీ అయ్యేదాకా మీ పక్షాన పోరాడతాం. పెద్దరామన్ పెద్దరామన్ చెల్ల గ్రామంలో రుణమాఫీ కాని రైతులు 99 మంది రైతులకు కాలేదు అని మా కార్యకర్త ఈ వివరాలు తీసుకొచ్చింది. ఈ 99 కాదు ఇంకా 30 ఉన్నాయి అంటుంది. సో ఈ రకంగా అన్ని గ్రామాల్లో మీరు తీసుకురండి. ఈ అసెంబ్లీని స్తంభింపజేస్తాం, ఈ ప్రభుత్వం మెడలు వంచుతాం, ఖచ్చితంగా రుణమాఫీ జరిగేటట్టుగా బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పోరాడతాయి. ఇంకో మోసం జరిగింది మీరు గమనించిందో లేదో, జరగాల్సింది 42 లక్షలు, జరిగింది 20 లక్షలు. ఆ 20 లక్షలు కూడా ఏం చేసిండ్రు, డిసెంబర్ 7వ తారీఖు దాకానే మిత్తి కట్టిరు. నువ్వు డిసెంబర్ 7 నాడు ఇస్తాను మోసం చేసి, నువ్వు ఆగస్టులో ఇచ్చి 8 నెలల మిత్తి రైతులను కట్టమంటున్నారు. 8 నెలల రైతులు మిత్తి కడితేనే బ్యాంక్ వాళ్ళు క్రాప్ లోన్ రెన్యువల్ చేసి మళ్ళీ కొత్తగా పైసలు ఇస్తారు. మోసం రేవంత్ రెడ్డి, పాపం కాంగ్రెస్ పార్టీ. మరి రైతులు ఎందుకు వడ్డీ కట్టాలి అంటున్నాడు, రైతులు ఎందుకు మిత్తి కట్టాలి అని అంటున్నా. ఇది పూర్తి రుణమాఫీ అవుతుందా? పాక్షికమైతుంది. మీ వడ్డీ రైతులతో కట్టిస్తే అది పూర్తి రుణమాఫీ కాదు, అది పాక్షిక మాఫీ అవుతుంది. మీది కదా తప్పు, 9వ తారీఖు చేస్తారని చేయకుండా ఆగస్టులో చేయడం, ఇది కాంగ్రెస్ పార్టీ చేసిన మోసం, రేవంత్ రెడ్డి చేసిన తప్పు. దానికి రైతులకు ఎందుకు శిక్ష అని నేను అడుగుతా ఉన్నా. ఆ వడ్డీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే కట్టాలి, రేవంత్ రెడ్డి ప్రభుత్వమే కట్టే విధంగా కూడా మన ఒత్తిడి పెంచాలి, రైతుల్లో చర్చ పెట్టాలని చెప్పి తెలియజేస్తూ ఇప్పటికే కాలాతీతమైంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.